నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు చాలామంది అడిగే ఒక డౌట్కి నేను ఆన్సర్ క్లారిఫై చేస్తున్నానండి. అదే, కొన్ని చిట్కాలతో మగవాళ్ళు వారి సెక్సువల్ పర్ఫార్మెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అంటే వారి భార్యతో వారు కలిసేటప్పుడు వారి పర్ఫార్మెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, హోమ్ రెమెడీస్తో సెక్సువల్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవేషన్ అన్నది ఎలాగా అన్నది చాలామంది అడుగుతున్నారండి. సింపుల్ టెక్నిక్స్ కొన్ని చెప్తాను, అది కూడా మీరు చేసుకోగలిగినవి, ఇంట్లో చేసుకోగలిగినవి, పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టకుండానే అయ్యేవి నేను చెప్తానండి. మీరు కొంచెం దాన్ని టిప్స్ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీ సెక్సువల్ పర్ఫార్మెన్స్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది, మీరు చాలా హ్యాపీగా సుఖంగా ఉంటారు. ముందుగా ఫస్ట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టిప్ ఏంటంటే ఎప్పుడు బాడీకి నర్వ్స్ యాక్టివేషన్లో ఉండాలి. అంటే మీ బాడీకి ఎక్సర్సైజ్ అవసరం. అది ఎప్పుడైనా కానీ, పొద్దున్న మీరు లేచిన వెంటనే చేస్తారా, ఆఫ్టర్నూన్ చేస్తారా, మీకు నైట్ డిన్నర్ అయ్యాక ఖాళీ ఉంటుందా, ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా ఒక 30 మినిట్స్ ఎక్సర్సైజ్ అన్నది చేయాలండి. అది ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా అవ్వచ్చు, మీరు స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉంటే స్విమ్మింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు. వాకింగ్కి బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి, మీ కారిడార్ కానీ, చిన్న బాల్కనీ కానీ, లేదా మీకు ఏదైనా ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లోనే అట్లా అట్లా 30 నిమిషాల పాటు లైట్గా వాకింగ్ చేస్తే మీకు ఎప్పుడు కూడా బాడీ అన్నది చాలా రీఫ్రెష్గా ఉంటుందండి. అంటే చాలా ఉత్తేజంగా ఉంటాయి మీ నర్వ్స్ అన్నీ కూడా, చాలా యాక్టివేషన్లో ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే బాడీ చాలా రీఫ్రెషబుల్గా ఉంటుందో అప్పుడు మీరు యాక్చువల్గా మీ సెక్సువల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు అది వేరే ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు, అంటే స్విమ్మింగ్ కానీ ఏదైనా కూడా మీ బాడీకి యాక్టివేషన్లో ఉండే ఒక ఎక్సర్సైజ్ని ఎన్నుకోండి. అది ఖచ్చితంగా డైలీ చేయండి. అంతేగా డిన్నర్ అయిపోయిన తర్వాత కానీ ఏదో ఒక 20-30 మినిట్స్ మీరు టైం చూసుకొని చేస్తే మీరు ఇలాంటి విషయాల్లో చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీరు డిన్నర్ అయిపోయిన తర్వాత రిమోట్ పట్టుకుని టీవీ చూస్తూ అలా అలా కాలక్షేపం చేసే బదులు మీరు ఇది న్యాచురల్గా ఇలాంటివి కనుక చేసుకుంటే కనుక మీ లైఫ్ అంతా హ్యాపీగానూ ఉంటుంది, మీకు కావాల్సిన విధంగా మీరు సంతోషంగా సుఖంగా ఉంటారు. నెక్స్ట్ రెండో టిప్, మీరు ఎప్పుడు కూడా ఫుడ్లో తీసుకునేటప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు మీరు తీసుకునే ఫుడ్లో కొద్దిగా మార్పు చేయండి. నార్మల్గా మనం అన్ని రకాల ఫుడ్స్ తింటూ ఉంటాం, కానీ ఫ్రూట్స్లో ఎప్పుడు కూడా మనం తినేటప్పుడు ఒక బనానా తినండి, రోజు అలవాటు చేసుకోండి. ఏదో ఒక ఫ్రూట్, ఒక బనానా తినండి, లేదా ఒక యాపిల్ తినండి, అలా ఏదైనా ఒక మంచి పోషక పదార్థాలు ఉన్న ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి, రోజుకి ఒకటి చాలు, రోజు ఎక్కువ అవసరం లేదు, ఒకటి చాలు, ఒక బనానా ఇంక్లూడ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏదో ఒక ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం వల్ల, మీకు పోషకాలు ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం వల్ల మీ బాడీకి కావాల్సినంత సమపాళ్ళలో అన్నీ అందుతాయన్నమాట. అంటే మీకు కావాల్సిన విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ, కొన్ని విటమిన్స్ ఉంటాయండి, B1, ఒమేగా 3, ఇలాంటి విటమిన్స్ అన్నీ కూడా మీకు బాడీకి చాలా అవసరం. విటమిన్ సి, విటమిన్ డి. ఇప్పుడు మార్నింగ్ మీరు లేచి ఎక్సర్సైజ్ చేశారనుకోండి, బాడీ రీఫ్రెష్ అవ్వడమే కాకుండా విటమిన్ డి కూడా మీకు అందుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. మీకు విటమిన్ డి అన్నది మార్నింగ్ సన్రైజ్తోనే వస్తుంది, అది చాలా ఉపయోగం అన్నమాట మీ బాడీకి. అది మీ హెయిర్ గ్రోత్ కానీ, మీకు తగిన పాళ్ళలో విటమిన్ డి అందటానికి కానీ, మీ బాడీ రీఫ్రెష్ అవ్వడానికి కానీ చాలా యూస్ఫుల్ అయిన టిప్ అన్నమాట నేను ఫస్ట్ చెప్పిన టిప్. అది ఇంకొకటి కూడా పర్పస్ సర్వైవ్ చేస్తుంది, అదేంటంటే విటమిన్ డి. సో ఇది మీరు ఆ ఎక్సర్సైజ్ కనుక మార్నింగ్ చేయదలుచుకుంటే కనుక మీకు రెండు పర్పస్ సర్వైవ్ అవుతాయి. అండ్ మీరు చెప్పాను కదా, మీరు యాడ్ చేసుకునే ఫుడ్లో ఫ్రూట్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అని, మీరు వెజిటేబుల్స్ తీసుకునేటప్పుడు కూడా మీకు మంచి వెజిటేబుల్స్, ఎక్కువ గ్రీనీ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అలాంటివి ఏమైనా తీసుకుంటే కనుక మీకు చాలా హెల్దీగా ఉంటుందండి. అండ్ మీరు ఎప్పుడైతే మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటారో మీరు ఆబ్వియస్గా ఆటోమేటిక్గా కూడా మీరు చాలా హ్యాపీగా శక్తివంతంగా ఉంటారు. సో మీ సెక్సువల్ పర్ఫార్మెన్స్ని ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ టిప్, నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సీ ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేయండి. అంటే నాన్ వెజిటేరియన్స్ తినేవాళ్ళు ఎక్కువ చికెన్, మటన్ ఇది కొద్దిగా అవాయిడ్ చేయండి. ఇది అవాయిడ్ చేసి ప్రాన్స్ కానీ, ఫిష్ కానీ ఇలాంటివి తింటే కనుక మీ సెక్సువల్ పర్ఫార్మెన్స్ గ్యారంటీగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఒమేగా 3, విటమిన్ B1 అలాంటి ఇంపార్టెంట్ అయిన విటమిన్స్ ఉంటాయండి.
ఒమేగా త్రీ వల్ల యూజ్ ఏంటంటే బ్లడ్ ఫ్లో అన్నది కరెక్ట్గా ఉంటుంది, అంటే బ్లడ్ పడుతుంది ఎక్కువ. అందుకనే చూడండి చాలామంది ఫిష్ అనేది చాలా ప్రిఫర్ చేస్తారు, చాలా హెల్దీ కూడా అది. మీరు బాడీ ఎప్పుడైతే కూడా ఈ విటమిన్స్ అన్నీ తీసుకుంటున్నారో మీకు ఒమేగా త్రీ వల్ల బాడీలో ఉన్న బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో అది చాలా హెల్ప్ఫుల్. ఎప్పుడైనా సరే నాన్ వెజిటేరియన్స్ ఎప్పుడైనా తినేటప్పుడు సీ ఫుడ్ తింటే కనుక గ్యారంటీగా మీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.